డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ సార్ నమస్తే రామ ప్రసిద్ గారు నమస్తే రాంప్రసాద్ గారు గతంలో మనం ఈ రియల్ ఎస్టేట్ కి సంబంధించి చాలా వీడియోలు చేసాం అంటే ఒక రియల్ ఎస్టేట్ మీద చేసి చేసిన లాగేస్తున్నాం దాంట్లోకి అంటే ఏం లేదు మనం ఒక అవేర్నెస్ పర్పస్ కొరకు ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు సరే సరే లాగా అయితే అంటే గతంలో ఆ వీడియో కూడా అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ కొనాలా లేదంటే ఒక ఖాళీ జాగా కొనుక్కుంటే మంచిదా లేదంటే అవతల ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కుంటే మంచిదంటూ చాలా వీడియోలు చేసాం సరే చేసిన ప్రతి వీడియోలో మీరైతే మాత్రం అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొనుక్కోమని చెప్పారు అంటే అపార్ట్మెంట్ వచ్చే ఆ ప్రైసింగ్ కానీ తర్వాత అపార్ట్మెంట్లో ఉండే మనకు వచ్చే ఫెసిలిటీస్ అమిలిటీస్ని బట్టి చాలా సందర్భాలలో అపార్ట్మెంట్ ఫ్లాట్ రికమెండ్ చేశారు కదా సరే ఒక కోటో కోట్ ఉన్నారు రెండు కోట్లు పెట్టి కొన్నాము బాగానే ఉంది అపార్ట్మెంట్ ఫ్లాట్ ఓ పది పదిహేను ఓ ఇరవై సంవత్సరాల తర్వాత మరి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది డిప్రిషియేట్ అవుతుంది కదా అని చాలా వీడియోస్లో చాలా మంది ఆడియన్స్ కామెంట్స్ రూపంలో వాళ్ళకున్న సందేహాన్ని తెలియజేస్తున్నారు నాకు కూడా అభ్యసా అదే సందేహం వచ్చింది మరి ఇంతమంది సందేహాన్ని మీరు ఏ విధంగా తీర్చగలరు సరే సార్ తప్పకుండా నేను తీసుకుందాం నేను కూడా చూశాను గవర్నమెంట్స్ ఎస్ అందరికీ ఫ్లాట్ అయితే డిప్రిషియేట్ అవుతుంది కదా అవుదని స్టేట్మెంట్ ఇస్తున్నారు అయిందని నేను ఎక్కడన్నా ప్రూఫ్ ఉందా అసలు మీ మీ టౌన్స్లో మీమి విలే మీరున్న సిటీలో ఓల్డెస్ట్ అపార్ట్మెంట్ ఒకటి పట్టుకోండి ఎప్పుడు కొన్నారు తొంభై ఎనిమిదా తొంభై తొమ్మిది రెండు వేల రెండు వేల ఒకట తొంభై ఐదా అప్పుడు అంత కొన్నారు ఇప్పుడు ఎంత తగ్గిందని అప్పుడు డిప్రిషియేషన్ ఇప్పుడు మొన్న క్లయింట్ అమ్మ చెప్తున్నాను నేను లేదు సార్ మీరు అంటారు కానీ అపార్ట్మెంట్ ఏముండదు సార్ మొత్తం డిఫిషన్ అయిపోతే జీరో అయిపోతుంది సార్ మాది అయిపోయింది అన్నాను మా ఎప్పుడు కొన్నారన్న ఎప్పుడు సార్ మా ఫాదర్ కొన్నారు ఆల్మోస్ట్ లక్ష రూపాయలు పెట్టుకున్నారు సార్ తొంభై మూడులో తొంభై మూడులో లక్షల తొంభై మూడులో లక్ష రూపాయలు కొన్నారు సార్ ఫ్లాటు హైదరాబాద్లోనే ఓకే బిల్డింగ్ పెరేవన్నది కానీ కొన్నారు సార్ ఇప్పుడు ఏం లేదు సార్ మొత్తం అది డిమాలిష్ స్టేజ్కి వస్తే ఇప్పుడు మళ్ళీ మనం డబ్బులు పెట్టి కట్టుచుకున్నాం సార్ ఒక్కొక్క ఫ్లాట్ ఓనర్ ఇరవై లక్షలు ఇస్తే మాకు బిల్డర్ కట్టించాడు సార్ అంది పర్ఫెక్ట్ అమ్మా మీరు చెప్పిందన్న పట్టుకుందాం ఇప్పుడు కొత్త ఫ్లాట్ వచ్చిందా వచ్చింది సార్ కానీ మేము ఇరవై లక్షలు ఇచ్చాం కదా కట్టుబడికి ఇప్పుడు కొత్త ఫ్లాట్ అమ్మితే ఎంత వస్తుంది అన్న వస్తా సార్ ఒక అరవై ఎనిమిది లక్షల దాకా వస్తుంది మరి ఈ అరవై ఎనిమిదిలో నీ పెట్టుబడి ఎంత తొంభై మూడులో పెట్టిన లక్షనే కదా ఈ అరవై ఎనిమిదిలో ఇప్పుడు ఇచ్చిన ఇరవై తీసే నలభై ఎనిమిది లక్షలు ఈ నలభై ఎనిమిదికి మూలధనం ఏది తొంభై మూడులో మీ నాన్నగారు పెట్టిన లక్షే కదా మరి ఇది కాదా అప్రిషియేషను డిప్రిసియేషన్ డిప్రిషిషన్ అని చెప్తారు కానీ ఒక్కరు చూపిన సరే డిప్రిషియేషన్ అయింది జనప్రియ అపార్ట్మెంట్స్ అన్నీ రెండు వేలకు ముందు మూడు లక్షల లోపే ఇప్పుడు ఏది ముప్పై లక్షల లోపు రాదు మరి అది డిప్రిషియేషన్ కాల మై హోమ్ ఫస్ట్ బిల్డింగ్ సైబర్ హౌస్ పక్కది రెండు వేల ఐదులో నలభై ఎనిమిది యాభై ఐదు లక్షలు కొన్నారు ఇప్పుడు రెండు కోట్లు అపార్ట్మెంట్ కొన్నా హౌస్ కొన్నా సింపుల్ రూలు ఎవ్రీ టెన్ ఇయర్స్కి దాని ప్రైస్ డబుల్ అవుతుంది పెరిగితే ఎంత ఓల్డ్ అయినా డబుల్ అవుతుంది కానీ పదేళ్ళకి డబ్బులు ఉంటే నథింగ్ బట్ ఇన్ఫ్లేషన్ అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ఇరవై లక్షలకు కొన్న ఫ్లాట్ ఈరోజు నలభై లక్షలు అయింది ఇది నా ఫ్లాటే చెప్తున్నాను ఇప్పుడు అంత పెరిగిపోయింది ఇంక పెరగదంట లేదు మళ్ళా పెరుగుతుంది అది కానీ డబ్బుకి ఆ విలువ ఉండదు అంతే డిప్రిసేషన్ ఉండదండి డిప్రిషియేషన్ అంటే ఏంటి మీకు ఆ కన్స్ట్రక్షన్ యొక్క వాల్యూ తగ్గిపోతుంది క్వాలిటీ తగ్గిపోతుంది సిపిఎస్లో ప్రాబ్లమ్స్ వస్తే వచ్చినప్పుడు మీరు ల్యాండ్ ఉంటే కట్టుకోవచ్చు కదా ఇప్పుడు నేను చెప్పిన కేసులో ముప్పై వేల తర్వాత ఫ్లాట్ని కొత్త ఫ్లాట్తో మారిస్తే ఇరవై లక్షలకు వచ్చింది మరి కానీ ఇప్పుడు అక్కడ కొత్త ఫ్లాట్ కొనాలంటే డెబ్బై లక్షలు అవుతుంది మరి అప్పుడు అదంతా మీ మూలధనం మీద వృద్ధే కదా నలభై ఐదు లక్షలు వర్కౌట్ అయింది మీ లక్ష రూపాయలు పెట్టుబడి ముప్పై వేల క్రితం నలభై లక్షలు ఇచ్చింది అది మీకు అది మీకు కనపట్లేదు మీరు చూసే విధానం తప్పు ఇప్పుడు ఇంతమంది డిప్రిసేషన్ డిప్రిసేషన్ అంటున్నారు అసలు మీ సరౌండింగ్ ఓల్డెస్ట్ అపార్ట్మెంట్ ఎత్తకండి అది ఎప్పుడు కట్టారు రెండు వేల ఒకటిలో కట్టారా అప్సి కూడా సీట్ నెంబర్ రేట్లు చూడండి సింగపూర్ టౌన్షిప్ చూడండి అక్కడ గట్కేసరి వైపు ఎప్పుడు కట్టారు ఎంతకి అమ్మారు ఇప్పుడు ఎంత ఎక్కడ తగ్గింది ఎక్కడ తగ్గిందండి ఎక్కడ తగ్గిలా రెండు వేల ఒకటిలో హైదరాబాద్లో టిపికల్గా నాలుగు లక్షలు ఆరు లక్షలకి మించి ఏమీ లేవు ఫ్లాట్స్ మరి ఇప్పుడు అది ఏదైనా ఆరు లక్షలకు వస్తుందా రెండు వేల ఒకటిలో అంటే రెండు వేల ఒకటి కదా రెండు వేల ఒకటిలో ఇప్పుడు రెండు వేల ఒకటిలో ఫ్లాట్ కొనాలని ఒప్పుకుంటారు అంతే అండి మూడున్నర నాలుగు పాతిక నాలుగు యాభై మరి ఇప్పుడు ఎంతకు వస్తుంది అది వద్దా ఎనిమిది లక్షలు వస్తుందా పదికి వస్తా ఇరవైకి వస్తా కోటి తక్కువ అదే సరే కనీసం ఒక యాభై లక్షలైంది కదా మరి ఎక్కడ డిప్రిషియేషన్ అయింది ఇరవై ఐదు గడిచింది కదా ఇరవై మూడు వేలు గడిసింది తొంభై ఎనిమిదిలో కొంటే గడిచింది మరి ఇరవై నాలుగేళ్ళకు తగ్గలే కదా తగ్గుదని ఎలా స్టేట్మెంట్ ఇస్తారండి ఒకసారి చెక్ చేసుకోవాలి కదా సో ఒక భ్రమలో ఉన్నాం అపార్ట్మెంట్ డిప్రిషియేషన్ అవుతుంది ఎక్కడైంది ఎక్కడైంది అది క్వశ్చన్ నాకు తెలిసినవి కూడా ఉన్నాయి పదహారు కొన్న ఫ్లాట్ ఇప్పుడు యాభై లక్షలు పోతుంది ఇరవై ఏళ్ళు అయింది ఇరవై ఏళ్ళు అయింది సో అసలు మీకు తెలిసి ఒకటి చెప్పండి కదా పలానా ఫ్లాటు వీడు పది లక్షలు కొన్నాడు ఇరవై ఏళ్ళు అయింది ఇంకా పదిలో ఉంది చెప్పండి ఒకటి పలానా ఇండిపెండ్ హౌస్ పదహారు లక్షలు కొన్నాడు ఇప్పుడు పదహారు వస్తుందని చెప్పండి రెండు వేల ఏడులో మేము ఇరవై తొమ్మిది ముప్పై లక్షల ఇండిపెండ్ హౌస్ చూసాం అప్పుడు అపార్ట్మెంట్లు పద్నాలుగు లక్షలు పదమూడు లక్షలు మరి ఉన్నాయి ఇప్పుడు ఆ రేటు కవి అదే ఫ్లాట్ వస్తుందా రాదు డిప్రిషియేషన్ అనేది లేదండి ఫ్లాట్ కూడా డిప్రిషియేట్ అవ్వదు ఓవరాల్ వాల్యూ చూసుకోవాలి కదా మరి ఇప్పుడు తొంభై తొంభై ఆరులో లక్ష రూపాయలు కొన్నాడు సరే అది రెండు వేలలో మూడు లక్షలు కొన్నాడు ఇప్పుడు దాని వాల్యూ ఒక యాభై లక్షలు ఉంది కొన్ని నలభై ఐదు యాభై లక్షలు దాని రెంట్ పదహారు వేలు వస్తుంది అసలు నీ పెట్టుబడి ఎంత దానికి వచ్చే రెంట్కి సో డిప్రిషియేషన్ ఉండదు సార్ రియల్ ఎస్టేట్లో అదంతా మన ఫీలింగ్ ప్లాట్స్ని పుష్ చేయడానికి అపార్ట్మెంట్ డిఫరెన్షన్ అనుకున్నాం మనమే క్రియేట్ చేసుకున్నాం ఇల్లు అయితే తగ్గిపోద్ది ప్లాట్ అయితే పెరుగుద్ది అంటాడు ప్లాటు ఫ్లాట్ ఒకటే పెరుగుతుంది అది ఆరు వేల క్రెట్టిం పోతే టెన్స్ టెన్ ఇయర్స్ క్రెట్టింగ్పోతుంది అక్కడేమో రూపాయి దాని నుంచి వచ్చేది ఉండదు ఆదాయం ఇక్కడ ఆదాయం ఉంటుంది ఒక ఫ్లాట్ అనుకుంటే ఇప్పుడు అరవై లక్షలు పెడితే ఒక డబుల్ బెడ్రూమ్ నార్మల్గా వస్తుంది ఎక్కడో స్టాండర్డ్లోని బిల్డింగ్లో ఎక్కడో అరవై ఐదు లక్షల్లో వస్తుంది నెక్స్ట్ మంత్ నుంచి పదిహేను వేలు రెండు వస్తుంది పదిహేను పద్దెనిమిది వేలు రెండు వస్తుంది చాలు కదా ఇప్పుడు ఇదే అరవై లక్షలు పెట్టి రెండు వందల గైలు వస్తాను నాకు రెండు వస్తుందా ఆరేళ్ళకి రెట్టింపు అవుతుంది ఇది పదేళ్లకు రెట్టింపు పోతుంది ఎఫెక్టివ్గా రెండు ఒకటే మన కంఫర్ట్ని కన్నెంట్ని బట్టి కొనుక్కోవాలి డిప్రిషేషన్ అనేది మాత్రం రాంగ్ అండి నేను ఇంత ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కదా ఎవరికోవాలో వాల్యూ చేసుకోవచ్చు కదా ఎవడో ఒకరు కూడా ఉంటారు కదా మన అంకులో మామయ్య తాత ఎవడో ఒకరు ఉంటాడు కదా నాన్న ఎంత కొన్నారు అప్పుడు ఎప్పుడు రెండు వేలు ఎంతకి నాలుగున్నర ఐదు ఆరు ఇప్పుడు ఎంత నలభై మరి ఏది తగ్గాలి కదా తగ్గుతున్నారుగా ట్వంటీ ఇయర్స్లో తగ్గాలిగా అంటే అప్పుడు ఆరు ఇప్పుడు నాలుగు అవలయిందా సో డిప్రియేషన్ అవ్వదు అయితే కూడా రీప్లేస్మెంట్లో మీకు వస్తుంది సో నథింగ్ కాల్ డిప్రిషియేషన్ హ్యాపీగా కొనుక్కోండి డిప్రెషన్ అయిద్దని ఫ్లాట్ కొనడం ఆపద్దు ఫ్లాట్ కొనుక్కొని ఎంజాయ్ చేయడం పెట్టండి ఏం డిప్రెషన్ కాదు ఏ రోజు అమ్మినా మీ డబ్బులుగానే ఎక్కువ వస్తాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ప్రసాద్ గారు అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుంటే డిప్రిషియేట్ అవుతుందా కాదా అనే అంశం గురించి చాలా డీటెయిల్డ్గా మీ విశ్లేషణ మన ప్రేక్షకులకు తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ రామ్ప్రసాద్ గారు రైట్ సార్ థ్యాంక్స్